Hi friends, meme chese interesting videos me mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi. Alage pakkana unna bell icon ni click cheyandi. Hi friends, welcome back to our channel. Ippudu em tinalanna em cheyalanna bhayame. Em tinadam valla em jarugutundo body ki elanti laabhalu unnai ilanti confusion lo unnai. Andike ee time lo ee food teeskodam chaala manchidi. Avento telusukondi. ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకు కావలసిన శక్తిని అందించడం అవసరం. అది సరిగ్గా పనిచేసినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేళ రోగనిరోధక శక్తిని సరిగా పనిచేయకపోతే శరీరంలోకి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. వీటన్నింటినీ బయటకు పంపిస్తూ శరీరానికి కావలసిన శక్తిని అందించడానికి వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకోసమే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇవి వంటగదిలో సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా లభించే 6 రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. నల్ల మిరియాలను కాళీ మిర్చి అని పిలుస్తారు. అయితే నల్ల మిరియాల రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండే నల్ల మిరియాలను రోజు భోజనంలో తీసుకుంటే అనేక లాభాలు ఉన్నాయి. ఇవి సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మసాలాలు సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ రుచికరమైన ఆహారం జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరిచేరనివ్వదు. అల్లం మనం నిత్యం మన కూరల్లో వాటిలో ఇది కూడా ఒకటి. అయితే అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం గొంతుకు ఉపశమనం చేస్తుంది మరియు ఛాతీ రద్దీని తగ్గిస్తుంది. అల్లం మరియు శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అయితే అల్లాన్ని నిత్యం పచ్చిగా తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి విటమిన్ సి చాలా అవసరం. అంతేకాదు వైరస్, బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడడానికి విటమిన్ సి చాలా అవసరం. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి సిట్రస్ అద్భుతాలు చేయవచ్చు. ఇవి తప్పనిసరి యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక నిమ్మకాయల్లో అధికంగా లభించే విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పసుపు ఒక సాధారణ మసాలా. పసుపుని మనం వంటకాలకు కాక దెబ్బలకు రాస్తారు. పసుపు ఎంతో మేలు చేస్తుంది. పసుపులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుందని చెబుతారు. మరియు ఇది వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను నిర్మించడంలో సహాయపడుతుంది. తేనె కలిగి ఉన్న మంచితనాన్ని ఎంత వివరించినా తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని సూక్ష్మక్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉన్నాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారవుతాయి మరియు కాలానుగుణ అలర్జీల నుండి ఉపశమనం పొందుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.